జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయింది అంతే. ఇల్లరికి వాళ్ళు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. రే తలుపులు, సింహాద్రి అక్కడరా. పోల్ దండలో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగారు రెడీ అయితే ఆయన కూడా బయలుదేరు. అలాగే. పిలకుండా వెళ్ళిపోతానండి. బేరాని ఇప్పుడు రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి తప్ప. మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి, పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తదండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. అమ్మయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవర్ చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు, ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటం ఆగండి. ఆ కారు అయ్యగారి ఫ్యామిలీకి, ఎవరు వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతో ఎవరు ఆ కూతకు? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తుంది. దానికి ఉన్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోత నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండ మేడర్. చిరంజీవ. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా, సర్దుకునే పదంట్రా. ఏం చేద్దాం? సింహాద్రి కిరీటం తొగలు ఎందుకు పొందుతారు రా? అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతాం కదా. అది ఉండమన్నానా? చెడే అది ఏంటి చేయలేగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా? తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మరిదే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే, నీ ముచ్చట నేనేందుకు కాదనాలి? ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ. రే, నాకు రన్నింగ్ కూడా వచ్చరా? ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా?
చావచ్చా? కరసావచ్చా? కరేటే వచ్చా? నీకు ఈత వచ్చా? నీ బాబు గడ సమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళు, అదే సింహాద్ర పన్న కిరీటం. ఆ గది సంగతి ఇదిగా, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్టయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా, నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా. మీరన్నా త్వరగా వెళ్ళి తారు తీసండి. అరే
వదులు కాదయా, ముందు వద్దులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా? కస్తూరి, కస్తూర. మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరవని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉండని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఎదో మాటలు ఒకటే. ఇదిగో నన్ను అంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీ నెంబర్ ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు, చక్కగా చదువుకుంటే హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. చూసావంటరా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు.